మెదక్ జిల్లా పాపన్నపేట మండలం మిన్పూర్ గ్రామంలో శక్తి కేంద్రంలో కేంద్ర రాష్ట్ర బీజేపీ పార్టీ ఆదేశానుసారం నిర్వహిస్తున్న ప్రజా గోస బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హైకోర్టు సీనియర్ న్యాయవాది బీజేపీ సీనియర్ నాయకులు తాళ్ళపల్లి రాజశేఖర్. ఈ కార్యక్రమంలో పాపన్నపేట మండల అధ్యక్షులు వడ్ల సంతోష్చారి, మల్ల నారాయణ, శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు. వాళ్ళు కూడా పశువులే కాదు ఇప్పుడు, ఎందుకంటే మనకు సంబంధించిన అన్ని ఆస్తులను తీసుకుపోయి తినటువంటి పశువు కాకపోతే ఏమవుతుంది? ఇలా ప్రతి రంగం లోపల అటు వైద్యం తీసుకోండి, వైద్య రంగానికి సంబంధించి ఎక్కడైతే ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కావాల్సినటువంటి సదుపాయాలన్నీ ఉండాలి. ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా మనకు ఆ సరైన సదుపాయాలు లేవు. కొన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉండాలి, అంతా పిహెచ్సీలు అన్నీ మామూలు మామూలు. ఇప్పుడు ఇట్లా మీ ఎక్కడ ఉందా హెల్త్ సెంటర్ ఉంది కదా, బస్సు తవ్వుకాని అంట కదా, లేదు కదా, పాపనపేట పాపనపేట ఉంది కానీ ఏడు మెరుపుడు కూడా గుర్తువాడ మెరుపుడు అని పెద్దవాడే మెసేజ్ వెటర్నేట్ అట్లీస్ట్ పశువుల తవ్వుకారా, అది కూడా లేదు. పశువుల తవ్వుకాని ఉండదు, మనుషుల తవ్వుకాని ఉండదు. దేనికి సంబంధించిన విషయాలు ఇవన్నింటినీ మాయం చేసి 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 ఒక 5000 రూపాయలు అకౌంట్లో వేస్తుంటారు రైతు బంధు. మనకి ఇంకా ఏముందంటే ఇంతకుముందు ట్రాక్టర్ ఉంటుంది, మనకు ట్రాక్టర్లు ఉంటాయి కదా, ఇప్పుడు 20 ట్రాక్టర్లు ఉన్నాయి. ఈ 20 ట్రాక్టర్లకు ఇంతకుముందు సబ్సిడీ ఇచ్చుకోవు. ఏమో సబ్సిడీ ఇచ్చినామంటే పేజీలు చేసుకుంటాం కదా, పేజీలకు సబ్సిడీ ఉండే, నాగళ్ళకు సబ్సిడీ ఉండే, గొర్రెకి సబ్సిడీ ఉండే, ఇవన్నీ తీసేసాడు. ఆ ట్రాక్టర్ ఉన్నోళ్ళకి రాకపోయా, పశువుల ఉన్నోళ్ళకి లేకపోయా, ఉన్న భూమికి లేకపోయా, ఇట్లా ప్రతి సందర్భం లోపల ప్రతి విషయం లోపల మోసానికి గురి చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏంటి అంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి దీన్ని అన్నింటినీ ఏదో చూస్తూ ఉంటే రాష్ట్రంలో మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. రాష్ట్రం మొత్తం మీద కొన్ని లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి పెట్టిండు కేసీఆర్ గారు. ఏం చేస్తున్నారు నాయన ఎన్ని కోట్ల అప్పు అంటే తీసుకెళ్ళి కాళేశ్వరంలో వేసిండు. కాళేశ్వరం నీళ్ళు వస్తాయా మీకు? మనకి ఎందుకు వస్తాయి? మనకు రావు, మనకు రావు. కానీ డబ్బులు మనే పోయినా మనవి కూడా అన్నట్టు కాళేశ్వరం. మరి ఎవరికి ఇదైతుందో వాళ్ళని కన్నా చూసినట్టు ఏం లేదు, మొత్తం కాళేశ్వరం లగేసిండు. అందరి మీద ఒక్కొక్క చిన్నపిల్లడు, ఆ చిన్నపిల్లడి మీద కూడా లక్షలు అప్పున్నట్టే లెక్క. అంత చిన్న చిన్న పిల్లల మీద కూడా అప్పు, పుట్టే పుట్టిన వాళ్ళ మీద, ప్రతి ఒక్కరి మీద లక్షల అప్పు చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అదొక పెద్ద స్కాము. వాళ్ళు ఏంటంటే దొంగలు ఎలా దొంగలంటే, ఈరోజు 100,000 రూపాయలు నేను రుణం తీసుకున్న 100,000 రూపాయల దాకా మాఫీ అన్నాడు. 25,000 ఉండోళ్ళ దాకా ఇచ్చాడు కొంతమంది, అందరికీ రాలేదు. అంటే మనకి ఇచ్చిన ఇచ్చినట్టుగా మాట్లాడాలి కాబట్టి 20